కోర్టును కూడా డబ్బుతో కొనేద్దాం అనుకుంటుందా కావేరి? అంత అహంకారం పెంచుకుంటే జీవితంలో చాలా నష్టపోతుంది తను. మరోసారి ప్రయత్నిస్తే ప్రయోజనం ఉంటుందా పాండు? లాభం లేదు. రిషి కూడా ఆమె పాడిన పాటే పాడుతున్నాడు. వాళ్ళిద్దరూ దివ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళెందుకుంటారు పాండు? ఇప్పుడు వాళ్ళ కొత్త లోకంలో ఉన్నారు. జరుగుతున్న నష్టం కానీ జరగబోయే నష్టం కానీ వాళ్ళకి తెలియటం లేదు. ఏమిటో, ఈ సీదర్ చేసే పనుల వల్ల రోజు రోజుకి మనశ్శాంతి లేకుండా పోతుంది. అటు చూస్తే పేపర్ వాళ్ళు బాక్సులు కట్టి మరీ వార్తలు రాస్తున్నారు. వీడిలా ఉంటే అటు కావేరి కూడా మొండి పట్టు పట్టు కూర్చుంది. పోనీ, దీనికి మరో పరిష్కారం ఏమైనా ఉందో పాండు? ప్రాబ్లం మీది, మీరేమో మార్గం ఆలోచించండి. ఎదుటి వాళ్ళ సలహాతో మొదలకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. నాకు ఇప్పుడు ఏమీ తోచట్లేదు పాండు. నా మనసంతా చికాకులతో నిండిపోయి ఉంది. మీరేం దిగులు పడకండి నాన్నగారు, ఈ సమస్యకు పరిష్కారం నేను ఆలోచిస్తాను. బాబు శ్రీనివాస్, ఈ సమస్య మన కుటుంబ గౌరవంతో ముడిపడి ఉంది. ఆవేశానికి లోనయ్యే సమయం కాదు ఇది. నువ్వేం చేసినా సరే ఎవరిని బాధ పెట్టకుండా చేయాలి. అలాగే నాన్నగారు, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండానే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. రిస్క్ లేకుండా పనులు ఎలా అవుతాయని మీరే అంటుంటారుగా మాధవరావు గారు. శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం ఏమిటో ఆయన తీసుకునివ్వండి. మనకి పని కావాలి. ఎదుటి వాళ్ళ బాధతో మనకి సంబంధం లేదు. లేదు పాండు, తెలుసో తెలియకో ఇప్పటికే చాలా గొడవలు జరిగాయి. ఊరు ఊరంతా మాధవరావు కుటుంబం గురించే మాట్లాడుకుంటోంది. వ్యాపార వర్గంలో కూడా ఇవే చర్చలు. ఈ వ్యవహారం ఇలాగే రచ్చలు రావిళ్లతో కొనసాగితే వ్యాపారం చేయటం కూడా కష్టమైపోతుంది. వ్యాపార వర్గాలు మిమ్మల్ని ఎదిరించే వాళ్ళెవరు? అన్ని రోజులు మనవి కావు పాండు. కాలానికి భయపడి నడిచిన వాడే విజయం సాధిస్తాడు. కొన్ని కొన్నిసార్లు కాలానికి ఎదురీదక తప్పదు. పాండు, రిషి కూడా కావేరినే సమర్థిస్తున్నాడా? నాకు తెలిసినంత వరకు అంతే. అవునులే, ఏ భర్త అయినా భార్యనే కదా సమర్థిస్తాడు. అవును, రిషి దివ్యని కనబెడలా ప్రేమిస్తున్నాడట కదా. అదేమిటి నాన్న, అతనుకున్న అధికారం మన శ్రీధర్కి లేదా? ఎందుకు లేదు, తప్పకుండా ఉంది. కానీ శ్రీధర్ అడిగిన విధానమే బాగాలేదు. అదేమిటి నాన్న, ఎవరి విధానాలు వాళ్ళకుంటాయి. మన వస్తువు మనం కావాలని అడిగాం, కాదనే అధికారం వాళ్ళకెక్కడిది? శ్రీనివాస్, ఈ కేసు రెండు వైపులా పదులైన కత్తి లాంటిది. ఎక్కడ చేయి వేసినా తెగిపోతుంది. నాన్న, ఈ విషయంలో మీరు బాధపడకండి. దీన్ని నేనే పరిష్కరిస్తాను. స్వయంగా నేనే పరిష్కరిస్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే పాండు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏం కావాలి? నేను ప్రజానాడి పత్రికా విలేకరునండి. నా పేరు మధుసూదన్. ఈ వారం స్పెషల్ ఫీచర్లో దివ్య ఇంటర్వ్యూ పాఠకులకు అందించడానికి వచ్చాను. అంటే దివ్యని ఇంటర్వ్యూ చేస్తారా? విత్ యువర్ పర్మిషన్ సార్. ఓకే, కమ్, లోపలికి రండి. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీరు దివ్యకి ఏమవుతారు సార్? దివ్య ఫాదర్ని. నమస్తే సార్. అంటే కావేరిని పెళ్లి చేసుకున్న కోటీశ్వరుడు రిషి గారు మీరేనన్నమాట. కాస్త దివ్యని పిలుస్తారా? దివ్యని ఏమడగాలనుకుంటున్నారు? ఈ 14 ఏళ్ళు దివ్య వాళ్ళ మదర్. ఎందరు కోటీశ్వరులతో ఫ్రెండ్షిప్ చేశారో ఆ పాపకి బాగా తెలిసి ఉంటుంది కదా సార్. అంటే మీకు నిజాలు అక్కర్లేదు, కేవలం గాసిప్స్ మాత్రమే కావాలి, అవునా? భలేవారే సార్ మీరు. నిజాలు బయటికి లాగడమే కదా మా వృత్తి, అవెట్లా కాదంటాం. మీరు స్టార్ట్ చేసిన పాయింటే అలాంటిది మధుసూదన్ గారు. దివ్య మదర్ ఎందరో కోటీశ్వరులతో ఫ్రెండ్షిప్ చేసిందని మీకెవరు చెప్పారు? అదేమిటి సార్, కోర్టులో అది బోన్లో నిలబడి పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టు ఢంకా బజాయించి మరీ చెప్పారు కదండి శ్రీధర్ గారు. కక్షలు కార్పణ్యాల మధ్య చేసిన నిరాధారమైన నిందలి మీకు నిజాలనిపించాయా? కావేరీ లాయర్ అవన్నీ బేస్లెస్ ఆరోపణలు చేసిన వాదనలు మీకు నిజం కనిపించలేదా? మా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా అబద్ధం రాసి ఉంటే ఖండిస్తూ నెక్స్ట్ డే మీరు ఒక పేపర్ ప్రకటన చేయండి సార్.
పబ్లిక్ అర్థం చేసుకుంటుంది కదా. చూడండి మిస్టర్ మధుసూదన్ గారు, అబద్ధాలు రాయనక్కర్లేదు, మేము ఖండించను అక్కర్లేదు. కోర్టులో జరిగిన వాదన ఉన్నది ఉన్నట్టుగా రాస్తే చాలు, ఏది నిజమో ఏది అబద్ధమో పబ్లిక్ అర్థం చేసుకుంటుంది. న్యూస్ పేపర్ చదివే ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడతారు సార్. ఒక్కో నిజం బయటికి లాగడానికి ఒక్కో విలేకరి ప్రాణాలకు తెగించి పరిశోధన చేస్తాడండి. పాఠకుడికి తెలియదు సార్, మా డ్యూటీ వెనుక ఎన్ని కష్టాలున్నాయో, ఎంత ప్రాణభయం ఉందో వాళ్ళకేం తెలుసు. నేను మీ వృత్తి గురించి ఏ డీటెయిల్స్ అడగటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పేర్చి లేనిపోనివి జోడించి ఇదే మా పరిశోధన అని రాయకండి. మీ పిచ్చి రాతల వల్ల అమాయకురాలైన ఓ స్త్రీకి మానసిక క్షోభ పెట్టకండి సార్. మనం ఈ విషయాలన్నీ తర్వాత తీరిగ్గా చర్చించుకుందాం, కాస్త దివ్యను పిలుస్తారా? దివ్యను అడగాలనుకున్న ప్రశ్నలు నన్ను అడిగితే మీ పరిశోధన ఒప్పుకోదా? అదెలా కుదురుతుంది సార్, సెన్సేషనల్ గర్ల్ కదండి. ఆ అమ్మాయికైతేనే 14 ఏళ్ళు ఆమె మదర్ ఎక్కడెక్కడ గడిపిందో తెలుస్తుంది. మీకెలా తెలుస్తుంది? నాకు తెలియదని మీకెవరు చెప్పారు? మీరు కావేరిని పెళ్లి చేసుకుని 3 నెలలే కదా సార్ అయింది, 14 ఏళ్ళ చరిత్ర మీకేం తెలుసు? షట్ అప్. 14 ఏళ్ళు కావేరికో చరిత్ర ఉందని మీకెవరు చెప్పారు? మీ మెదడులో ఏ దరిద్రపు ఆలోచన వస్తే అదే సెన్సేషనల్ న్యూస్? మీ రాతలతో అవతలి వాళ్ల మాన మర్యాదలకి భంగం కలిగించడమేనా మీ పరిశోధన? దివ్య లాంటి మైనర్ పిల్లని మీ మాయ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి ఆమె చెప్పే తత్తరపాటు జవాబులకి చిలువలు పలువలు చేర్చి బురద చల్లడమేనా మీ అన్వేషణ? ఆ అధికారం మీకెవరిచ్చారు సార్? అది మా డ్యూటీ సార్. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి పరిశోధించడం ఆ మీ డ్యూటీ? కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో న్యాయం ఏ పక్షాన ఉందో, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు నిరాధారమైన అపవాదం వేస్తున్నారు మీరు అర్థం చేసుకోలేరా? కోర్టు ఆర్గ్యుమెంట్స్ గురించి విశ్లేషణ రాయండి. కోర్టులో ఎవరు అబద్ధాలు సృష్టిస్తున్నారో కూపిలాగండి. ఎందుకయ్యా, ఎందుకయ్యా ఈ వృధా ప్రయాస? ఎవరికోసం? పాఠకులను గిలిగింతలు పెట్టే అబద్ధాలతో పత్రికలు నడుపుకుంటారా? మీరు పత్రికలపైన బురద జల్లుతున్నారు. నేను ఉన్న నిజం చెప్తేనే నీకంత రోషం వచ్చిందే, మీరు లేని అబద్ధాలని అడుగుతూ ఉంటే మాకెంత కోపం రావాలి? కోటీశ్వరులతో శృంగార లీలలు, సరసాల సరోవరంలో కోటీశ్వరులు, ఆమె కోట్ల వెనుక ఎన్ని కోట్ల కథ ఉందో, ఇవా ఇవా మీ వార్తలు? ఒకటి ఒకటైనా నిజం రాశారా? అన్ని ఊహలే రాశారు, మసాలాలు చేర్చారు. ఒక్క నిర్దోషిని మీ పడికట్టు పదాల హోరుతో ఎంత చిత్రవద చేస్తున్నారో ఒక్క క్షణమైనా ఆలోచించారా? ఆలోచించాల్సింది పాఠకులే సార్, మేం కాదు. మా డ్యూటీ మేం చేస్తున్నాం, మాకు జడ్జీలు మా పాఠకులే. ఏమిటి మీ డ్యూటీ? అబద్ధాలకు ప్రచారం కల్పించడమా? మీకు కావాల్సిన పద్ధతిలో న్యూస్ని మలుచుకోవడమా? ప్రతి పత్రికకి ఒక స్టైల్ ఉంటుంది సార్. దేంట్లో? అబద్ధాలు సృష్టించడంలోనా? కావేరి గురించి ఎక్కడైనా నిజం రాశారా మీరు? ఆమె క్యారెక్టర్ని మీ కల్పనలతో అబద్ధాలతో హత్య చేశారే తప్ప కావేరి శ్రీధర్ని ఏ కారణాలు వాళ్ళ పెళ్లి చేసుకోలేదు, ఈ 14 సంవత్సరాలు ఆమె ఎంత నరకం అనుభవించింది, సమాజానికి భయపడకుండా ఓ బిడ్డను ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో జన్మనిచ్చి పోషించింది, ఇలాంటి ప్రశ్నలపైన మీరు దృష్టి సారించారా? వీటి గురించి ఆలోచించడం మీ పత్రికలకు స్టైల్ కాదా? సారీ సార్, మీరు మీరు ఆవేశంలో మాట్లాడుతున్నారు, మీ అభిప్రాయాలు నాకు అనవసరం. నాకు దివ్య ఇంటర్వ్యూ కావాలి, దివ్యను పిలవండి చాలు. నో, దివ్యను మీరు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆ మాట దివ్య చెబితేనే బాగుంటుంది. నేను దివ్య గార్డియన్ని. నేను దివ్యతో ఇంటర్వ్యూ జరపడానికి వస్తే మీరు అడ్డగించారని వార్త రాయాల్సి వస్తుంది, ఆలోచించుకోండి. మీ ఇష్టం వచ్చింది రాసుకోండి, ఇంకో 2 కొత్త అబద్ధాలు కల్పించి రాసుకోండి, లేదా రాసే ధైర్యమే ఉంటే అమాయకురాలైన కావేరిపై శ్రీధర్ కక్ష సాధింపు కోసమే కోర్టులో కేసు వేశాడని రాయండి. ఒక స్త్రీ వ్యక్తిగత జీవితంపై అసత్య ఆరోపణలతో కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని రాయండి. తనకో భార్య ఉండగా ఇంకొకరి భార్యను కాంక్షించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని రాయండి. ఉందా, ఉందా మీకు ఆ ధైర్యం? వీటన్నిటికీ ఆధారాలు ఎక్కడున్నాయి సార్? మరి కావేరి డబ్బు కోసం కోటీశ్వర్లను వల్లో వేసుకుందని రాయడానికి ఏ ఆధారాలు దొరికాయి నీకు? కావేరి శృంగారలీల జరిపిందని రాశావే, ఏ ఆధారాలతో రాశావు? ఏ ఆధారాలు వెంట తీసుకుని దివ్యని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు? ఏది ఏది ఒకటి చూపించు. నేను నిజానిజాలు బయటికి లాడడానికి వచ్చాను సార్.
నీ నిజా నిజాలకి మా దివ్య ఎక్స్పోజ్ కానక్కర్లేదు, నీ పరిశోధన మాకు అంతకన్నా అక్కర్లేదు. వెళ్ళు వెళ్ళు. ఓకే, ఫంక్షన్ ఎప్పుడు? సరే, తప్పకుండా వస్తాను. అలాగే, ఉంటాను, బాయ్. ఏమ్మా స్వప్న, బాగున్నావటే? రాత్రంతా నిన్ను గురించిన పీడకలలేనమ్మా. కంటి మీద కునుకు లేదంటే నమ్ము, పాపం పుణ్యం తెలియని దానివి. నీకే ఇన్ని కష్టాలు రావాలా? ఇప్పుడు నాకే కష్టం వచ్చింది, బాగానే ఉన్నానే. ఇది ఓ బాగేనటే తల్లి. మొగుడు చూస్తే ఆదేవతో దాని వెనకాల పడి కోర్టులు కచేరీలు చుట్టూ తిరుగుతున్నాడు. మరిదిని చూస్తే ఆదేవరో దారిని పోయి దాన్ని తెచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు. ఆవిడేమో ఆయన్ని వదిలేసింది, ఆయనేమో భార్యను వదిలేశాడు. అవ్వా, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. మమ్మీ, నువ్వు ఇక్కడికి వచ్చేది కన్నకూతుని చూసుకోవడానిక, వీళ్ళందరినీ ఆడిపోసుకోవడానిక? అయ్యో అయ్యో, నేను ఇప్పుడు కాని మాట ఏమన్నానే? ఎవరిని ఆడిపోసుకున్నాను? ఒక అబద్ధమాడానా? ఒక అపార్ణ వేశానా? ఆ దిక్కుమాలిన పత్రికలు రాస్తున్న దానికంటే నా నోరేం జడిపోలేదులే. నీ నోటు సంగతి అందరికీ తెలుసు, కానీ నీ మనసు సంగతి మాత్రం నా ఒక్కదానికి తెలుసు. ఏముందమ్మా నా మనసులో? ఆంజనేయ స్వామిలాగా చీల్చి చూపిస్తే నా మనసు నిండా నీవే తప్ప మరో బొమ్మ కనపడుతుందా? నిన్ను కాదు, నిన్ను కన్నా మీ అమ్మ ననాలి. మరీ ఇంత ఎక్కువ వసు నూరు పోసినందుకు. ఒక క్షణమైనా నీ నోరు ఊరుకుంటుందా? ఒక మంచి మాట పలుకుతుందా? నీకు నువ్వే సాడి తల్లి. అనవే, నువ్వు కాకపోతే ఇంకెవరంటారు? నేను నోరు పారేసుకున్నా చెయ్యి పారేసుకున్నా ఎవరికోసం? నీకోసమే కదా. నా గురించి నువ్వెందుకమ్మా చెడ్డవడం? నేనేమైనా నోరు పారేసుకోమానా చేయి చేసుకోమానా? అనవసరమైన మాటలు కట్టుపెట్టి నాలుగు మంచి మాటలు చెప్పు. అది మాట్లాడడానికే కదా వస్తా. అవును, ఆ కేసేమైంది? ఆ కావేరు చూసావా ఎంతకు తెగించిందో? అల్లుడు బాబు ఒకటే అనుకున్నా. అలాంటి వాళ్ళను చాలా మందిని బుట్టలో వేసుకుందట. దాని పాపం పండి ఇప్పుడు వీధికెక్కింది. చాలే ఊరుకోమ్మా, ఎవరో ఏదో వాడితే దానికి నీ ఒత్తాసు ఒకటి. శ్రీధరే గుట్టుగా కాపురం చేసుకుంటున్న కావేరిని కోర్టుకెక్కించింది. ఎవరో ఒకరు జుట్టు బట్టి బయటికి లేకపోతే ఎన్ని కాపురాలు కూలిపోయేవో. చిచి ఊరుకోమ్మా, ఎవరో కన్నబిడ్డ మీద నిందలు వేసే ముందు నీకు ఆ కూతురు ఉన్నదన్న విషయం గుర్తుంచుకో. నా కూతురికేం తక్కువే? నా కూతురు నిప్పు. నువ్వు అమాయకురాలివి కాబట్టి అందరూ నిన్నలా ఆడిస్తున్నారు. అక్కడికి నేనున్నాను కాబట్టి నిన్నలా సమయానికి అప్పుడప్పుడు వచ్చి ఆదుకుంటున్నాను. నేను బతికుండగానే నీకంటూ ఓ ఫ్యాక్టరీ రాయించుకో. నేను పోయాక నిన్ను పట్టించుకుని దిక్కుండరు. చూడు మమ్మీ, నువ్వు ఇక్కడికి వస్తే నీకేం తినాలనుందో చెప్పు, చేసి పెడతాను. అంతేగాని నా కాపురంలో చిచ్చులు పెట్టే మాటలు మాత్రం చెప్పుకో. నేనేం నీ కొంప ముంచే సలహాలు ఇవ్వలేదే స్వప్న. నీ మేలు గోరే చెప్తాను, నువ్వా పట్టించుకోవు. సరేలే, పట్టించుకుంటే నేను నీలాగే రోడ్డున పడుండేదాన్ని. నాకేం చెప్పకు మమ్మీ, వచ్చిన పని చూసుకో. నాకింతకంటే పనే ఉందే? అయితే నా ఇంటికి ఎప్పుడు రాకు. నీ కూతురు చచ్చిపోయిందనుకుని మర్చిపో, కనీసం నేనైనా హాయిగా బతుకుతాను. ఎంత మాట అనేసావి స్వప్న, కనీసం కన్న తల్లన్న కనికరం కూడా లేకుండా ఏమైందే నీకు? ఏం కాలేదు, నా ఇంట్లో నేను సుఖంగా నిశ్చింతగా బతుకుతున్నాను. నువ్వు నా కాపురానికి చేయాల్సిన మాట సాయం కానీ చేత సాయం కానీ ఏమీ లేదు. నీ దారి నువ్వు చూసుకుంటే నా నెత్తిరి పాలు పోసినట్లే. స్వప్న, స్వప్న ఏమైంది నీకు? నువ్వు నా స్వప్నమేనా? నీ స్వప్ననే, నువ్వు కన్నా స్వప్ననే మాట్లాడుతున్నాను. నా భర్తతో కాపురం చేసుకుంటున్న స్వప్ననే నేనే చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇంటి ఛాయలకు రాకు. కన్న కూతురి మనసులో విషయం నింపాలని ప్రయత్నించుకో. అయ్యో అయ్యో, ఓరి దేవుడా, నేనేం చేయను? ఒక్కతే కూతురిని నా కళ్ళల్లో పెట్టుకుని పెంచాను, ఈ చేతులతో గోరుముద్దలు పెట్టాను కదే. ఈరోజు నీకేదయ్యమా ఊరిందే తల్లి. చాలే ఊరుకోమ్మా, ఎంతసేపు ఆడిపోసుకోవడం తప్పితే కన్న తల్లి భాష తెలుసా నీకు? అమ్మలాగా ఏ రోజైనా దగ్గర తీసుకుని లాలించావా నన్ను? కూతురు చల్లగా కాపురం చేసుకోవాలని మనస్ఫూర్తిగా దీవించావా? మొగుణ్ణి ప్రేమించకు, ప్రేమించినట్టు నటించు అనేగా ఎప్పుడు నీతో బదులు చేసింది ఇదేగా నువ్వు చెప్పిన మంత్రం? చిచి, ఒసే స్వప్న, ఆ మంత్రం వెనుక ఎంత లోకజ్ఞానం ఉందో నీకు తెలుసా?
మొగుణ్ణి ప్రేమించావంటే తనతో పాటు ఏ చెట్టు కింద ఉండమంటాడు? ఉంటావా? ప్రేమిస్తున్నట్టు నటించావంటే ఏ బాధ ఉండదు. అయినా నేనేం చేసినా నీ క్షేమం కోసమే కదే. నీ కాపురం జడగొట్టాలని నేనేనాడు ప్రయత్నించలేదు. నాలాగే నీ బతుకు దిక్కులేంది కాకూడదని నీ పేరున ఓ ఫ్యాక్టరీ రాయించుకోమన్నానే కానీ అదేం తప్ప నా పేరిట రాయించమన్నానా? అదొక్కటే తక్కువైంది. అది కూడా అడిగేసుంటే ఎప్పుడో మెడపెట్టి బయటికి ఎండిచ్చేదాన్ని. నన్ను కన్న తల్లిని పట్టుకుని అంత మాట అంటావా? నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తే ఎంత మాటైనా అంటాను. ఇప్పుడు నేనేం చిచ్చు పెట్టానమ్మా? ఏం పెట్టలేదు, అది అడుగు. నా మరిది కాని నా మరదలు కాని చివరికి నా బావగారైనా సరే నా కాపురంలో ఒక భాగమే. వాళ్ళనెవరు పల్లెత్తు మాటన్నా నేను సహించను. స్వప్న, నేను మాత్రం నీ కాపురంలో ఒక భాగం కానా? కావమ్మా. పుట్టిల్లు వదిలేశాక ఆడపిల్లకి అత్తిల్లె సర్వస్వం. ఇది నా అత్తగారిల్లు. ఆమె తర్వాత ఈ ఇంటికి అమ్మైనా అత్తైనా నేనే. నా ఇంట్లో నీకు స్థానం లేదు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఏ అనాథాశ్రమానికి పోతావో, ఏ గంగలో దూకుతావో నీకు తోచింది చేసుకో, కానీ నా ఇంటికి మాత్రం రాకు. దయచేసి వెళ్ళిపోమ్మా. వెళ్ళి అడ్రస్ రాయి, నెల్లెలా చెక్కందేలా చూస్తాను. ఈ కేసు ఇంత పబ్లిక్ న్యూస్గా మారుతుంది అనుకోలేదు. విలేకరులు దాని నుంచి తప్పించుకోలేకపోతున్నాను సందీప్. శ్రీధర్ లాయర్ చాలా పకడ్బందీగా చేసినట్టుంది ఇదంతా చూస్తుంటే. పత్రికల వాళ్ళకు కూడా అతనే ఇన్ఫామ్ చేసినట్లుంది. ఎందుకని? దానివల్ల లాభం ఏముంటుంది? కేసు గెలిచే అవకాశం లేదు కదా. కనీసం పబ్లిక్లో చెడ్డ పేరు వస్తుందనే భయంతోనైనా మనం రాజీకి వస్తామని అనుకుని ఉండొచ్చు. మనం రాజీ పడే ప్రశ్నే లేదు సందీప్. ఈ కేసు అంత తేల్చడానికి నేను రెడీ అయ్యాను. ఈ కేసు గెలవలేమన్న విషయం వాళ్ళకి మొదటి రోజే అర్థమైపోయింది రిషి. అందుకే రాంగ్ డైరెక్షన్లో కేసు ఓపెన్ చేశాడు శ్రీధర్ లాయర్. పైగా శ్రీధర్ని గమనించావా? ఏమిటి? ఈ కేసు గెలవాలన్న ఆతృతతో అతను బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నాడు. ఆ వీక్ పాయింట్ పట్టుకునే క్రాస్ ఎగ్జామినేషన్లో అతన్ని మాట్లాడించాను. అవును సందీప్, అలా అర్థం లేని ఆరోపణలు చేస్తుంటే కోర్టు మందలించదా?